हाय व्यूवर्स अंदर की नमस्कार। ई वीडियो द्वारा ब्रॉडबैंड उपयोगे रकर मॉड्यूल्स तेजेस्ता मॉड्यूल्स अने साधारण रू रका एसएफए मॉड्यूल्स इंकोट पॉन मॉड्यूल्स। एसएफए मॉड्यूल्स उपयोगे मूड रकल वेवलेंथ मूड रकल वेवलेंथ उपयोगस्ता 1310x1550 रू 1310x1490 मूडवद 1270 1330 अन्ट यह मूड रकल वेवलेंथ उपयोगस्टी का पॉन मॉड्यूल्स केवल 1310x1490 वेवलेंथ उठाई। एसएफए मॉड्यूल्स की पॉन मॉड्यूल्स की मध्य उ प्रधानमैन डिफरेंसेस विषयानिकि वस्ते एसएफए मॉड्यूल्स अनेवि एलसी पैच कट टाइप एससी पैच कट टाइप रेंडिट्लोन उंटाई कानी ब्रॉडबैंड एलसी पैच कट टाइप मात्रमे उपयोगिस्तां। पॉन मॉड्यूल्स केवल एससी पैच कट टाइप मात्रमे उंटाई अवि कूडा पॉन मॉड्यूल्स नुंचि आउटपुट ब्लू कलर एससी पैच कट तो मात्रमे तीसुकोवाली। एसएफए मॉड्यूल्स 20 किलोमीटर नुंचि 100 किलोमीटर डिस्टेंस वरकु पनि चेसेवि लभिस्तायि। पॉन मॉड्यूल्स अयिते मात्रं 20 किलोमीटर परिधिलोने पनि चेस्तायि। నా దగ్గర ఉన్న కొన్ని రకాల మాడ్యూల్స్ అయితే మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. పైన ఫోటోలో కనిపిస్తున్నది 1 GB 20 km డ్యూయల్ మాడ్యూల్. ఇది ఎల్సీ ప్యాచ్ కట్ టైప్ మాడ్యూల్ అండి. ఈ మాడ్యూల్ 1310 వేవ్ లెంత్లో పనిచేస్తుంది. దీన్ని ఎక్కువగా టవర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఉపయోగిస్తాము. ఈ మాడ్యూల్ని బిటిఎస్ మాడ్యూల్ అని కూడా పిలుస్తామండి. మాడ్యూల్ పైన ఉన్న లేబుల్ని బట్టి అది ఏ రకమైన మాడ్యూలో చెప్పొచ్చు. పైన ఉన్న ఇమేజ్లో మొదటిది 1310x20 km మాడ్యూల్. ఆ లేబుల్ పైన అబ్జర్వ్ చేసినట్లయితే 1310x1550 nm అని ఉంది, అంటే ఇది 1310 మాడ్యూల్ అని అర్థం. కింద ఉన్నది 1550x20 km మాడ్యూల్. ఆ లేబుల్ పైన చూడండి 1550x1310 nm అని ఉంటుంది. ఆ లేబుల్ పైన ప్రింటింగ్లో మొదటగా ఏ వేవ్లెంత్ రాసి ఉందో అది ఆ మాడ్యూల్ అన్నమాట. అది ఏ కంపెనీ మాడ్యూల్ అయినా కూడా ఆ మాడ్యూల్కున్న లాక్ మీద కలర్ కూడా ఇస్తారండి మనకి. ఇక్కడ పైన ఉన్న ఇమేజ్లో చూడండి సెట్లో 1310 మాడ్యూల్కి బ్లూ కలర్ లాక్ ఉంది, అదేవిధంగా 1550 మాడ్యూల్కి ఎల్లో కలర్ లాక్ ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న మాడ్యూల్ వచ్చేసి 1 GB 20 km 1310x1490 సెట్టు. ఇక్కడ పర్టికులర్గా 1 GB అని చెప్తున్నాను, అంటే ఇదే వేవ్ లెంత్లో 10 GB 40 GB ఇంకా 40 km 60 km డిస్టెన్స్లో పనిచేసే మాడ్యూల్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇది కూడా సేమ్ 1310x1490 వేవ్ లెంత్ సెట్ అండి, కాకపోతే ఇది 40 km రేంజ్ అనమాట. 1310x1490 వేవ్ లెంత్లోనే 40 km రేంజ్. సపోజ్ మన ఆఫీస్ దగ్గర నుంచి ఈ మెయిన్ ఆఫీస్ దగ్గర నుంచి ఇంకో ఆఫీసు లేదా మీరు ఓఎల్టీ పెట్టిన ప్లేసు ఒక 20 km కన్నా దాటింది అనుకోండి, 20 km దాటితే ఖచ్చితంగా మనం 40 km ఈ ఎల్సీ మాడ్యూల్ సెట్ వాడాల్సిందే. దీనికి అవుట్పుట్ పవర్ వచ్చేసరికి +6 వరకు ఉంటుందండి. కాకపోతే 1490తో పోల్చుకుంటే ఈ 1310 వేవ్ లెంత్లో లాస్ అనేది ఎక్కువ ఉంటుంది, లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వరకు చూపించిన మాడ్యూల్స్ అన్నీ కూడా పవర్ అనేది అరౌండ్ ప్లస్ సిక్స్ రిలీజ్ చేస్తాయి. అరౌండ్ ప్లస్ సిక్స్ రిలీజ్ చేసినప్పుడు అవి -20 వరకు తీసుకుంటాయి అండి, పవర్ అనేది -20 వరకు ఆన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వరకు 1 GB మాడ్యూల్ చూశారు కదండి, ఇప్పుడు కనిపిస్తున్నది 10 GB మాడ్యూల్ సెట్. 1270x1330 వేవ్ లెంత్లో వర్క్ అవుతుంది. ఈ మాడ్యూల్ సెట్ రేంజ్ వచ్చేసి 20 km అండి. ఇదే వేవ్ లెంత్లో 40 km 60 km అండ్ 80 km మాడ్యూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టైప్ మాడ్యూల్కి లేజర్ పవర్ వచ్చేసి +5 dBm వస్తుందండి బయటికి. ఇవి కూడా అంతే సేమ్ -18 dBmలో ఇంకా -19 dBmలో అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న మాడ్యూల్ సెట్ వచ్చేసి 1270x1310 వేవ్ లెంత్ అండి సేమ్. ఇది 60 km మాడ్యూల్. దీని అవుట్పుట్ పవర్ కూడా సేమ్ అంతే అండి, +5 కానీ +6 కానీ ఉంటుంది. ఈ మాడ్యూల్ కూడా సేమ్ 18-19లో ఆన్ అవుతుంది అన్నమాట.
ఈ 60 కిలోమీటర్ మాడ్యూల్ అనేది మీ రెండు ఆఫీసుల మధ్య ఒక 40 కిలోమీటర్ల కన్నా డిస్టెన్స్ దాటితే ఈ మాడ్యూల్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇవి కూడా అంతే అండి, -18-19లో ఉంటే పవర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయన్నమాట. ఇవి వీటికి కూడా అవుట్పుట్ పవర్ వచ్చేసరికి +5 నుంచి +6 మధ్యలో ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్గా ఇమేజ్లో కనిపిస్తున్నవి జిఎక్స్ కంపెనీ యొక్క పాన్ మాడ్యూల్స్. ఈ పాన్ మాడ్యూల్స్లో లేబుల్ పైన ఉన్న స్టిక్కరింగ్ బట్టి అవుట్పుట్ పవర్ ఎంత వస్తుందో అనేది మనం తెలుసుకోవచ్చు. మాడ్యూల్ లేబుల్ పైన క్లాస్ సి అని ఉంటే +3 dBm అవుట్పుట్ పవర్ వస్తుందని అర్థం. క్లాస్ సి ప్లస్ ఒక ప్లస్ ఉంటే +5 dB వస్తుంది. క్లాస్ సి డబుల్ ప్లస్ అని ఉంటే +7 dB మాడ్యూల్ అవుట్పుట్ పవర్ వస్తుంది. క్లాస్ సి ట్రిపుల్ ప్లస్ అని ఉంటే +9 dBm అవుట్పుట్ పవర్ వస్తుందని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.